భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి బాదం జయశ్రీ గారు, శ్రీ బాదం రవీందర్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరంతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు ఆ సీతారాముల ఆశీస్సులతో బాబా గారి ఆశీస్సులతో ఈరోజు శ్రీమతి బాదం జయశ్రీ గారి, శ్రీ బాదం రవీందర్ గారి వివాహదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు బాదం రవీందర్ గారికి, బాదం జయశ్రీ గారికి శ్రీమతి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుణ్ణి వేడుతూ అలాగే మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ ఏం లేని గడిచిన చదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అలుకపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి బాదం జయశ్రీ గారికి, శ్రీ బాదం రవీందర్ గారికి, అలాగే శ్రీ బి ధర్మేందర్ గారికి ఆశీస్సులతో పాటు మరియు ఈరోజు బాల సీతారాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి బాదం జయశ్రీ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మా తల్లి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి మరియు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా బాల సీతారాముల ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ బాదం రవీందర్ గారు, శ్రీమతి జయశ్రీ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ అరటి పండ్లు, వెజ్ బగారా రైసు, అలాగే టమాటా మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. हाँ.